హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం కల్కి 2898 ED. ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నెల 26వ తేదీనే ప్రీమియర్ షోస్ అయితే పడబోతుంది అనమాట. అయితే ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉందన్నమాట. సెల్లర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన కల్కి మూవీపై అంచనాలు తారా స్థాయిలో ఉంది. అయితే ఈ చిత్రం యొక్క బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అన్న విషయానికి వస్తే, ఈ చిత్రం యొక్క ప్రీలీజ్ బిజినెస్ వచ్చేసి 389 కోట్లు అనమాట. చిత్రం ఏరియా వైజ్ గా ఏ ఏరియాలో ఎంత బిజినెస్ జరుగుతుంది అన్న విషయానికి వస్తే, నైజంలో 70 కోట్లు, సీడెడ్లో 27 కోట్లు, ఆంధ్రాలో 85 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 182 కోట్ల వరకు బిజినెస్ అయితే జరుపుకోగా, కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 22 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 80 కోట్లు, ఓవర్సీస్ లో 80 కోట్లు, టోటల్ గా 389 కోట్లు బిజినెస్ అయితే జరుపుకోగా, ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే 390 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ రాబట్టాలి, అప్పుడు క్లీన్ హిట్ గా నిలుస్తుంది అనమాట. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ వేరే లెవెల్ లో ఉందన్నమాట. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే. చూడాలి ఈ చిత్రం యొక్క ప్రీలీజ్ బిజినెస్ దాటి ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది.